సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. తల్లిదండ్రుల ఆస్తుల్లో ఆడపిల్లలకు సమాన హక్కును కల్పించింది. తల్లిదండ్రుల ఆస్తులో కూతుర్లకి సమాన హక్కు అంట. అయితే నువ్వు త్వరగా నాన్నకి ఇచ్చేస్తే ఫ్యూచర్ ప్లాన్ చేసుకుంటా. ఏంటి నాకు ఇచ్చేసేది నారంజకాయ పద్ద? ఆస్తులో వాటా డాడీ? చేతిలో వాటా ఏం కాదు, తెగిపోదు. సమాన హక్కులంటే ఆస్తుల్లోనే కాదు అప్పుల్లో కూడా. ఈ ఇంటి మీద ఒక 20 లక్షలు అప్పు ఉంది, సగం పంచిచ్చేస్తా. నువ్వు చదువు మానేసి అందరి ఇళ్లలో పనిచేసి తీర్చేయి, సమాన హక్కు. అలా అలా ఏమైంది? జోక్ చేసా డాడీ, నీ రియాక్షన్ ఎలా ఉంటదా అని జస్ట్ జోక్ చేసా. నువ్వు బాగా కష్టపడి ఇంటి మీద ఉన్న 20 లక్షలు కట్టే, నేను తర్వాత వచ్చి సగం పట్టుకుపోతా. రామాయణంలోని భారతంలోని ఉన్న బ్రహ్మరాక్షసులన్నీ నా కొంపలోనే తిరుగుతున్నాయి. పైగా వీటికి తిండెట్టి మేపడం ఒకటి బా. ఇంకోటి వస్తుంది, ఇది చూడడానికి పమేరి అని ఒక పిల్ల ఉంటుంది, కానీ నోరు తెరిచింది అంటే డాబర్ మ్యాన్. బా నేను ఒక నెంబర్ చెప్తా, డైల్ చేసుకో బా. ఏడు. నువ్వు ముందు ఏడు. ఏటే అది 77 ఏడు ఏడు 77 99. డాడీ 2 ఆ? మా నాన్నది సెకండ్ సిమ్, చెవులో పెట్టు. ఇంకా నయం సెకండ్ నాన్నదన్నా కాదు. ఈ మధ్యన అందరితోనే ఇదే గోళ, 2-3 సిమ్లు మెయింటైన్ చేస్తున్నారు. కాంటాక్ట్ లిస్ట్ చూస్తుంటే యదవనుమానాలు అన్నీ వచ్చేస్తున్నాయి. మమ్మీ న్యూ, డాడీ 2, వైఫ్ ఓల్డ్, వైఫ్ లేటెస్ట్, మదర్ ఇండియా, ఫాదర్ దుబాయ్. మొన్న నేను సిమ్ తీసుకుంటే మా యావిడ దానికి ఏం పెట్టిందో తెలుసా? హస్బెండ్ టెంపరీ అంట. అక్క ఇప్పుడే నాంతో మాట్లాడా, లాస్ట్ ఎపిసోడ్ నేను లేకుండా చూసి బాగా ట్విస్ట్ ఇచ్చాడంట కదా. మీరుంటే మీకే ఇచ్చారు ట్విస్ట్. అబ్బా నువ్వు ముయ్యి, నువ్వు తెరు. సండే ఎక్కడికి తీసుకెళ్లట్లేదు, కాల్చుకు తిందాం అనుకున్నా. మీ బావ తిన్నాడు, నేను వండిన మటన్ లోటలు వేసుకుంటా. ఏదేమైనా మటన్ బాగా కుదిరిందండి. అబ్బా అయినా నువ్వు ఎన్ని కొత్త కొత్త ప్లాన్లు వేసినా చివరికి చెత్త చేస్తావు. ఆహా మరి ఎలాంటి ప్లాన్లు వేయాలేంటి? కొత్త ప్లాన్లు వర్కౌట్ అవునప్పుడు పాత ప్లాన్ ని ఫాలో అవ్వాలి. వేరే ప్లానెట్ నుండి వచ్చిన అయ్యగారి దగ్గర ఏ ప్లాన్ వర్కౌట్ అవదండి, అప్డేట్ అయిన ఐడియాలన్నీ సంకులు పెట్టుకుని తిరుగుతున్నారండి. నువ్వు తెరు. మనం ఎన్ని ప్లాన్లు వేసినా చివరిగా మన టార్గెట్ ఏంటి? ఏంటి? డబ్బులు కొట్టేయడం. అవును, ఇంతకు ముందు ఆడవాళ్ళకి పెళ్ళవగానే వచ్చే మొదటి హక్కేంటి? ఏంటి? ముగుడు జీతం రాగానే పెళ్ళం చేతిలో పెట్టడం. అవును, ఇంటిని మనం మెయింటైన్ చేస్తూ ముగుడు ఖర్చులకు డబ్బులు ఇచ్చిన నాళ్ళు హచ్చుకుక్కలా మన వెంట తిరిగేవాళ్ళు. రోజులు రోల్ అయ్యి కొద్దీ, సిచ్యువేషన్స్ చేంజ్ అయ్యే కొద్దీ మన హక్కు లేదు, హచ్చుకుక్క లేదు. సో మళ్ళీ నువ్వు బావకి శాలరీ రాగానే తెచ్చి నీ చేతిలో పెట్టేలా చేసావనుకో, కంట్రోల్ అంతా మన చేతిలోనే ఉంటుంది. పైగా ఖర్చులన్నీ పోను, బోల్డ్ అండ్ డబ్బులు మిగులుతాయి బాపు. ఆహా డబ్బులు మిగులుతాయన్న సౌండ్ ఎంత బాగుందోనే. అవును, ఇంతకు ముందంటే క్యాష్ ఉండేది, ఇప్పుడంతా అకౌంట్ ట్రాన్స్ఫర్లే కదా. ఏటీఎంస్ లేవా, కార్డు పెట్టే క్యాష్ రాదా. పద ఈసారి మన యాక్టింగ్ కి నంది అవార్డు వచ్చారు, తిప్పుకోరా. ఒరే మా ఆవిడకి శాకాహారం ఇష్టం ఉండదు, మాంసాహారం ఇష్టం ఉండదు, ఓన్లీ ముత్యాల హారం అంటేనే ఇష్టం. ఇంట్లో ఎలాగో నాకు విలువ లేదు, బయట వాళ్ళ ముందు కూడా తీసేయండి నా పారు. నేనేమన్నానే, మా ఆవిడ అందం ముందు ముత్యాల హారం అయితే సరిపోద్ది, ఓ 50 తులాల బంగారం అయితే సరిపోద్ది అంటున్నా. అవునా, చేద్దాం అనుకుంటున్నారా? ఇదొక్కతే గోల్డ్ అనగానే గోడ కొట్టిన పిడకలో పెడతాది మొహం. నంది అవార్డు వద్దా? నాకే హారం అక్కర్లేదు, విలువ లేని ఇంట్లో ఎన్ని విలువైన వస్తువులు వేసుకున్నా దిష్టి బొమ్మకి దీపావళి ముస్తాబ్ చేసినట్టే. బా చెప్పు. ఏంటి? అదే ఏం చెప్పావు అంటనా? నాన్ కోయంబత్తూరు సద్గురు ఆశ్రమానికి పోరే. ఎందుకు? పాపం ఆయన అక్కడ ప్రశాంతంగా ఉన్నాడు కదే. కానీ నేను ఇక్కడ లేను కదా, పేరుకే పెళ్ళాను కానీ పెత్రం అంతా మీదే కదా. మధ్యలో మీ అమ్మ ఒకటి ఏది కొనాలన్నా అమ్మా అది కొంటున్నా, అమ్మా ఇది చేస్తున్నా అని అన్ని ఆవిడ సలహాలే. ఇంక ఈవిడ ఎందుకు? అందుకే నీ ఆశ్రమానికి పోరే. అయితే ఇప్పుడేమంట? అన్నిళ్లలో ఆధిపత్యం ఆవిళ్ళకే ఇవ్వాలి. అన్నిళ్లలో అవదు కానీ మన కొంపలేడు. మెయింటెనెన్స్ మొత్తం నాదే అవ్వాలి. ఇప్పుడు కూడా ఇంటి మెయింటెనెన్స్ నీదే కదే, బట్టలు తొక్కడం, అంట్లు తవ్వడం, బాత్రూమ్లు కడగడం. మెయింటెనెన్స్ అంటే పాచి పనులు కాదు, పైసల పనులు. ఇక నుంచి
నీ జీతం మొత్తం తెచ్చి నా చేతిలో పెట్టాలి, లేదంటే నీ ఆశ్రమానికి పోరే. మొత్తం మెయింటెనెన్స్ నువ్వు మెయింటైన్ చేయలేవే, లేడీవి లేడీలా ఉండు, మోడీ లావాలనుకు. ఎంత మాట అన్నారు, ఇప్పుడంటే మోడీ, ఇంతకు ముందు ఇందిరా గాంధీ ఏ చేయలేదా? అడవులు అంటే ఆశమశి కదా, అడవులు తొక్కేస్తారా, అడవులు ఎదగనివ్వరా? మనకు పాలిటిక్స్ ఎందుకు లేవే, ఏం చేద్దామన్నా ముందు ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు ఏమంటావు, జీతం మొత్తం తెచ్చి నీ చేతికి ఇవ్వాలంటావు, అంతే. ఇంటిని ఖర్చులు నువ్వే మెయింటైన్ చేస్తానంటావు, నా ఖర్చుల డబ్బులు కూడా నిన్నే అడగాలి అడగాలి. తర్వాత నా వల్ల కావట్లేదు అన్నావు, అడవులు అంటే ఆశమశిగా కనబడుతున్నారా, అడవులు తొక్కేస్తారా? రేపే శాలరీ డే, తెచ్చి నీ చేతిలో పెడతా, ఎలా సత్తావో సావు. రేపు శాలరీ ఇస్తాడు, తర్వాత ప్రతిదానికి మన వెనక. నా జీతం 70,000, ఈ 9, 8 అన్ని నువ్వే చూసుకో, 10 జాగ్రత్తగా ఖర్చు పెట్టే, ఏమన్నా హెల్ప్ కావాలంటే అడుగు. ఇక్కడ నుంచి మీకేం కావాలన్నా నన్ను అడగండి. అబ్బో ఏమే, ఓ 5,000 ఎందుక? ఈ ఇల్లు ఏమి మీ బాబు ఇచ్చింది కాదు. మరి మీ బాబు ఇచ్చిందా? లోన్ లో బ్యాంక్ వాళ్ళు ఇచ్చింది, ఇన్స్టాల్మెంట్ కట్టకపోతే ఈడ్చేస్తారు బయట. నెలకి 70,000 సంపాదిస్తూ చీప్ గా మాట్లాడడానికి చిరగ్గలేదా? ఉండే సౌజీ క్యాచ్. బెడ్రూమ్ లో కార్నర్ ఉంది, కార్నర్ లో కబోర్డ్ ఉంది, కబోర్డ్ లో క్యాష్ ఉంది, 5,000 తెచ్చి మీ బాబుకి. అక్క దిండు పెట్టుకో అక్క, కంఫర్ట్ గా ఉంటది. ఇప్పటి నుండి నీకేం కావాలన్నా అక్క ఆర్డర్ వేయాలి, నేను అమలు చేయాలి. పండగ చేసుకో. నువ్వు నోట్ చేయవే. బెడ్రూమ్ లో కార్నర్ ఉంది, కార్నర్ లో కబోర్డ్ ఉంది, కబోర్డ్ లో క్యాష్ ఉంది, 15,000 బావకి ఇవ్వాలి. ఇచ్చే, నువ్వు నోట్ చేయి. ఇవ్వాలంటే ఫాలో అవ్వాలిగా. అవ్వాలిగా, పద మరి. రే చూస్తావేంట్రా జ్యూసు. మనవి కాని డబ్బులు మనం మెయింటైన్ చేస్తే ఉంటది బా. ఉంటది ఉంటది, తీసుకో, వెళ్ళి పని చూసుకో. నువ్వు చూసుకో, కింద పట్టి ఫ్లోర్ పగిలింది. అది 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 ఆ లెఫ్ట్ కేవే, నువ్వు ఆ రెడ్డి చర్య జరపవే. ఈ కొంపలో ఉండడం కన్నా ధర్మసత్రంలో ఉండ. హలో సిరి, స్కూల్ ఫీజు కట్టారా? కట్టలేదు. ఎంత? 10,000. సౌజీ బాబు గొట్టం, మెయింటెనెన్స్ అంటే ఇది, అన్ని మర్చిపోవటం కాదు. నువ్వు నోట్ చేయి. నువ్వు పదా చింతపండు కొట్లో పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఏమో, ఏదో బెల్లం పొట్ట మొహం ఇది. టికెట్ బా. లరీట్ గుద్ది చెల్లు నిన్ను. ఒరే యదవా, ఊపించాలు, డీమార్ట్కి వెళ్ళాలి పదా. ఓసే డీమార్ట్కి వెళ్ళాలి, మంత్లీ 12,000 బిల్లు. 12,000 ఎందుకు? 10,000 కదా. అదేంటి, ప్రతి నెల డీమార్ట్కి వెళ్ళాలి, నా దగ్గర 12,000 కదా తీసుకున్న తర్వాత. 2,000 నొక్కేయాలంటే 12,000 కదా తీసుకోవాలి. ఎక్కువ యాక్టింగ్ చేయకుండా ఇచ్చేయి, లేదంటే మొత్తం ఇచ్చేయాలి. బాబు గొట్టం, కొంచెం చూసి ఖర్చు పెట్టండి, ఏదో దుబారా మీరును. మీరు ఇలాగే కదా తిట్టేవాళ్ళు. అలాగే పెట్రోల్ ఒక 5,000. సౌజీ నువ్వు నోట్ చేయి. నువ్వెంకా ఇలా ఇసురుకుంటానే కూర్చుంటావా? అమ్మగారు, డీమార్ట్ సరుకులు తెచ్చామండి. ఇంకా వారానికి సరిపడే కాయగూరలు, మటన్ సేపాడికి, పాల్బుద్ది వాడికి మొత్తం 3,800 ఇస్తే తీసుకెళ్లి కట్టేస్తా. సౌజీ అక్క, ఇలాంటి చిన్న చిన్నవన్నీ నువ్వు చూసుకోవే, ఆర్డర్లు వేయలేకపోతున్నాను. పదరా, నువ్వు నోట్ చేసుకోవే.
అయ్యే బాబోయ్ మీరు మామూలులు కాదండి. మరి ఏమనుకుంటున్నావురా? డబ్బాలో డబ్బులు ఏవరా? నన్ను అడుగుతారండి. అమ్మో అక్క చెప్పాలి అక్క, డబ్బాలో డబ్బులు లేవే. డబ్బులు లేవా? ఏంటి డబ్బులు లేవా? ఇవే కొట్టేయడం కాదు, డాడీ ఇచ్చిన డబ్బై వేల లెక్క ఎప్పుడు అయిపోయింది. అంజిగాడి బిల్ ఎక్స్ట్రా అయిపోయిందా? ఏది ఏంటి, జీతం వచ్చి ఒక్కరోజు కూడా కాలేదు, అప్పుడే అలా అయిపోయింది. ఏంటి ఏదో అయిపోయింది అంటున్నావు? కొంప తీసి టీవీ రీఛార్జ్ కానీ అయిపోయిందా? అది ఏంటి చెప్పేస్తావా? ఒకసారి కట్టేసుకో. ఎంత మాట అన్నారు! ఇప్పుడంటే మోడీ, ఇంతకు ముందు ఇందిరా గాంధీ. ఏ చేయలేదా? అడవులంటే ఆషమషిగా ఉందా? అడవులు తొక్కేస్తారా? అడవులు ఎదగలేవరా? మనకు పాలిటిక్స్ ఎందుకు లేవే? ఏం చేద్దామన్నా ముందు ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు ఏమంటావు? జీతం మొత్తం తెచ్చి నీ చేతికి ఇవ్వాలంటావు? అంతే. నిన్ననే ఏంటి అయిపోయింది అంటున్నా? అయిపోయిందో కాదు, సరిపోయిందో అంటున్న అంజుగడి బిల్లు. ఓహో తొందరగా ఇచ్చే. ఒరే భీమలానికి భయంకరం ఇట్టంట కదరే. సౌజీ ఇప్పుడు కబోర్డ్ లో కాదు, కిచెన్ లో కాకినాడ పెద్దమ్మ పెట్టిన స్టీల్ డబ్బాలో డబ్బులు ఉంటాయి, తెచ్చి అంజుకి ఇచ్చే. అలాగే అక్క. అలాగే అక్క అంట హక్కు హచ్చుకుక్క అన్నావు. శాలరీ మొత్తం సింగిల్ డే లో ఎగిరిపోయింది. ఇంకా మన బ్యూటీ పార్లర్ బిల్లు, ఫోన్ రీఛార్జ్లు, సినిమాలు, షికార్లు, నెలంతా ఖర్చులు, ఇవన్నీ ఎలా కవర్ చేయాలి? అదే అర్థం కావట్లేదే. ఎదవ అట్లకాడ మొహం వేసుకుని అర్థం కావట్లేదంటే ఎలా బా? అసలే నీ మాటలిని పెద్ద పెద్ద డైలాగులు కొట్టా. ఇప్పుడు ఈ హోల్ అంతా మనమే పొడ్చాలి. కాదు, ఇంక ఈ నెలంతా అన్ని మూసుకొని కూర్చోవాలి. అక్క మేకప్ లేకుండా మన మొహాలు అసలు చూసుకోలేమే బాబు. నా మొహం కొంచెం పర్వాలా, నీ మొహం అస్సలు చూడలే. ఎలా ఎలా అడిగి డబ్బులే? ఈ ప్లాన్ల కంటే ఆశ్రమానికి పోవటమే బెటర్. డాడీ నీ శాలరీ ఏమో 70,000, మొత్తం మమ్మీకి ఇచ్చేసావు. ఖర్చులన్నీ కాలిక్యులేట్ చేస్తే 70,000 ఎప్పుడో దాటిపోయింది. ఇంకా ఖర్చులు మిగిలిపోయాయి. మరి నువ్వు ప్రతి నెల ఎలా మెయింటైన్ చేస్తావు డాడీ? ఎవరికి చెప్పకూడదు మరి. అడిగినా చెప్పను. ఇవెక్కడివి? మీ అమ్మ దగ్గర నొక్కేసా. ఇప్పుడు మీ అమ్మ నా దగ్గర ఎలా నొక్కేసేదో నేను అలాగే నొక్కేసా. హౌసింగ్ లోన్ 25,000 అనుకుంటుంది కదా? కాదు 20,000. కారు ఇఎంఐ 15,000 అనుకుంటుంది కదా? కాదు 8,000. అమ్మా నా డాడీ. నీ స్కూల్ ఫీజులో కూడా నొక్కేసా? డిమోట్ లో 2,000 ఒక్కేసే ఏదో పెద్ద ధూమ్ 3 అమెరికాలో ఫీల్ అయిపోద్ది. అదే ఇప్పుడు ఈ విషయం కానీ దానికి తెలిసిందనుకో.